Hello Andy, welcome back to our channel VT Tips. In this video, we will use a type of jewellery that we use to our face ki bond and suit tundi, anedi telusukundamu. So, normal ga inni varieties of jewelleries unte, chala options untai kada. So, a option use chesthe manaku set avutundi. So, dam gurinchi telusukundam. So first ka video laki vellamundu na channel ni gani first time visit chesina inta varaku subscribe chesukokapoyina please do subscribe andi alage na videos kani nachite like cheyandi share cheyandi ela unnayo na kinda comment section lo cheppandi jewellery select cheskunte baaguntundi ani telusukovali ante mana face shape ento kuda manam telusukovali anamata. So normal ga face shapes oka 5-6 varieties untayandi. So one entante oval, triangle, rectangle, heart shaped, square shaped, round face, illa different shapes untaranamata. So first manamu mana face shape enti ani telusukovali. So adi telusukovali ante konni methods follow avali. So naaku telisina methods nenu cheptanu. So first method vachesarki edaina tape kani lekapothe edaina ruler kani teeskoni measurements teeskovali. So second method vachesarki simple ga photo click chesukoni dan paina oka outline geeskoni outline prakaram తెలుసుకోవడం. సో మెథడ్స్ ని కూడా మనము నీట్ గా హెయిర్ ని ఇలా పైకి టై చేసుకొని ఫేస్ పైన నెక్ ఏరియాలో ఎక్కడ హెయిర్ ని లూజ్ గా వదలకుండా ప్రతి ఒక్క సింగిల్ హెయిర్ ని కూడా పైకి టై చేసుకొని నెక్స్ట్ మెషర్మెంట్స్ తీసుకోవాలన్నమాట. సో టేప్ కానీ రూలర్ కానీ తీసుకొని చేసుకునే దానికోసం ఎక్కడెక్కడ మెషర్మెంట్స్ తీసుకోవాలి చూద్దాం. సో ఈ మెథడ్ లో మనకి లెంత్ అండ్ విడ్త్ కావాలన్నమాట. So length వచ్చేసరికి మనము forehead అంటే ఈ లెవెల్ నుంచి chin level length తీసుకోవాలి అండ్ width వచ్చేసరికి 4 different places లో తీసుకోవాలి. First forehead level, eyebrow level, cheekbone level and chin level అన్నమాట. So ఇప్పుడు ఈ మెషర్మెంట్స్ అన్ని తీసుకొని నోట్ చేసుకొని అకార్డింగ్ టు మెషర్మెంట్స్ మన ఫేస్ షేప్ ఏంటి అని మనం చెప్పొచ్చు అన్నమాట. So ఈ width average తీసుకొని length తో మనం కంపేర్ చేసినప్పుడు ఈ విడ్త్ మన లెంత్ లో హాఫ్ ఉంటే అప్పుడు మీ ఫేస్ ఓవెల్ కానీ డైమండ్ షేప్ కానీ అవ్వచ్చు. సో డైమండ్ కి ఏంటంటే ఇక్కడ అంటే మన ఫోర్హెడ్ అండ్ చిన్ బోన్ దగ్గర కొంచెం విడ్త్ తక్కువ ఉంటుంది కంపారిటివ్లీ మన చీక్ బోన్ దగ్గర విడ్త్ అనమాట. సో ఇన్ కేస్ యావరేజ్ ఆఫ్ దిస్ ఫోర్ విడ్త్ ఈజ్ ఈక్వల్ టు మన లెంత్ అనుకోండి అప్పుడు స్క్వేర్ షేప్ అవుతుంది. మన ఈ ఫోర్హెడ్ లెవెల్ ఐబ్రో లెవెల్ అండ్ చిన్ బోన్ దగ్గర మన ఈ చీక్ బోన్ దగ్గర ఎక్కువ విడ్త్ ఉంది మన చిన్ దగ్గర విడ్త్ తగ్గిపోయింది అనుకోండి అప్పుడు అది హార్ట్ షేప్డ్ అనమాట. సో ఇలా కొన్ని మెషర్మెంట్స్ తీసుకుంటే మనది ఏ ఫేస్ షేప్ అనేది మనకి తెలిసిపోతుంది. సో నెక్స్ట్ ఈజీ అండ్ సింపుల్ మెథడ్ ఏంటి అంటే హైపోని పెట్టేసుకొని ఒక మొబైల్ కానీ కెమెరా కానీ తీసుకొని మన ఫోటో క్లిక్ చేసుకొని దానిపైన అంటే మన ఫేస్ పైన పెన్నో పెన్సిల్ తీసుకొని ఇలా అవుట్లైన్ వేసుకొని చూసుకోవడం అనమాట. ఇన్ కేస్ మీరు సరిగ్గా స్ట్రైట్గా కూర్చొని పిక్చర్ క్లిక్ చేసుకోలేకపోతున్నారు అంటే ఎవరిదైనా హెల్ప్ తీసుకొని క్లిక్ చేసుకోండి. సో క్లిక్ చేసుకొని దానిపైన అవుట్లైన్ వేస్తే అవుట్లైన్ మనకి ఏ షేప్లో వస్తే ఆ ఫేస్ షేప్ మనది అనమాట. సో ఇన్ కేస్ రౌండ్ వస్తే రౌండ్, ఓవల్ వస్తే ఓవల్, డైమండ్ షేప్ వస్తే డైమండ్, హార్ట్ షేప్ వస్తే హార్ట్, స్క్వేర్ వస్తే స్క్వేర్ అలా అనమాట. సో ఇప్పుడు మనకి ఫేస్ షేప్స్ తెలిసిపోయాయి. నెక్స్ట్ జ్యువెలరీ సెలెక్ట్ చేసుకోవాలి ఎలా? వెరీ సింపుల్ అండి. సింపుల్ లాజిక్ ఏంటి అంటే మీ ఫేస్లో కర్వ్స్ ఉన్నాయనుకోండి యాంగులర్ జ్యువెలరీ యూజ్ చేయాలి. ఇన్ కేస్ మీ ఫేస్లో యాంగిల్స్ ఉన్నాయనుకోండి కర్వ్స్ ఇచ్చే జ్యువెలరీని యూజ్ చేయాలి. ఇన్ కేస్ మీ ఫేస్లో లెంత్ ఎక్కువ ఉంది విడ్త్ తక్కువ ఉంది దెన్ విడ్త్ ఇచ్చే జ్యువెలరీని యాడ్ చేసుకోవాలి. ఇన్ కేస్ మీ ఫేస్ విడ్త్ ఎక్కువ ఉండి లెంత్ తక్కువ ఉంది అప్పుడు లెంత్ ఇచ్చే జ్యువెలరీ యాడ్ చేసుకోవాలి. సో ఇలా కొన్ని సింపుల్ రూల్స్ ఫాలో అయితే మంచి జ్యువెలరీని సెలెక్ట్ చేసుకోవచ్చు అనమాట. సో ఇప్పుడు మనం ఫేస్ షేప్ని బట్టి ఏ జ్యువెలరీ సెలెక్ట్ చేసుకోవాలనేది చూద్దాం. సో ఫస్ట్గా మనము హార్ట్ షేప్ తీసుకుందాం. సో హార్ట్ షేప్ వాళ్ళకి ఏంటండి ఈ ఫోర్ హెడ్ అండ్ చీక్ బోన్ వరకు కొంచెం వెడల్పుగా ఉండి ఈ మనం చిన్ లెవెల్కి వచ్చేసరికి ఒక యాంగులర్ పోర్షన్ క్రియేట్ అవుతుంది అనమాట. సో ఇక్కడ వరకు సేమ్ లెంత్ ఉండి ఇక్కడికి వచ్చేసరికి యాంగులర్ క్రియేట్ అవుతుంది. సో మనకి ఈ ఏరియాలో గ్యాప్ వస్తుంది కదా మనం ఇప్పుడు ఈ గ్యాప్ని ఫిల్ చేయాలి. సో ఆ గ్యాప్ని ఫిల్ చేయడానికి మనం కొంచెం లెంత్ ఉన్న ఇయర్ రింగ్స్ అలాగే కొంచెం విడ్త్ ఉన్నవి యూస్ చేయాలి. సో లెంత్ అండ్ విడ్త్ ఉన్న ఇయర్ రింగ్స్ ఏంటో మీరు నా లాస్ట్ వీడియోలో చూసే ఉంటారు డెఫినెట్గా. అంటే చాంద్ బలీస్ లాంటివి, చాండిలియర్స్ లాంటివి, లేకపోతే టీయర్ డ్రాప్స్ లాంటివి, అలా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఇయర్ రింగ్స్ ఉంటాయి అలాంటివి సెలెక్ట్ చేసుకోవాలి.
అండ్ ఇక్కడ పర్టికులర్ గా ఏంటంటే పైన స్టడ్ చిన్నగా ఉంది, కింద ఏదైతే హ్యాంగింగ్ వస్తుందో అది లెంత్ లో బ్రెడ్త్ లో బ్రాడ్ గా ఉండేలాగా చూసుకోవాలి. అండ్ నెక్స్ట్ నెక్ పీసెస్ కి వచ్చేసరికి వీళ్ళకి చోకర్స్ బాగా సెట్ అవుతాయి అన్నమాట. ఎందుకు అంటే ఇక్కడ ఒక కర్వ్డ్ పోర్షన్ని క్రియేట్ చేస్తుంది మనకి, ఇక్కడ ఆల్రెడీ యాంగిల్ వస్తుంది కాబట్టి మనం ఏదైనా లెంత్లో ఉన్నవి తీసుకున్నాం అనుకోండి ఈ యాంగిల్కి ఈ యాంగిల్ కూడా తోడైపోయి ఈ ఫేస్ ఇంకా పొడుగ్గా కనిపిస్తుంది. సో అందుకని మనం చోకర్ యూజ్ చేయడం వల్ల ఇక్కడ ఒక కర్వ్ క్రియేట్ అయ్యి దీన్ని కవర్ చేస్తుంది. సో నెక్స్ట్ షేప్ వచ్చేసరికి స్క్వేర్ షేప్ అండి. సో చెప్పాను కదా యాంగిల్స్ ఉంటే కర్వ్స్ క్రియేట్ చేయాలి. సో స్క్వేర్కి అంటే ఆల్రెడీ మనకి కొంచెం ఇట్లా కర్వ్స్ ఉన్నట్టు ఉంటాయి ఇక్కడ ఇక్కడ అంతా. సో అందుకని మనం ఏదన్నా రౌండ్గా ఉన్న స్టడ్స్ కానివ్వండి అలాంటివి యూజ్ చేసి, లేకపోతే కొంచెం పొడుగ్గా ఉన్న లెంత్లో ఉన్నవి యూజ్ చేసి కవర్ చేయాలన్నమాట. సో అండ్ జ్యువెలరీ విషయానికి వచ్చేసరికి ఆల్రెడీ మనకి యాంగిల్స్ ఉన్నాయి కాబట్టి కర్వ్స్ క్రియేట్ చేయాలి. అంటే మనము మన బ్రెస్ట్ లెవెల్ కానివ్వండి, లేకపోతే అంతకంటే కిందకున్న కొంచెం లాంగ్ జ్యువెలరీ యూస్ చేయాలి, లేకపోతే రౌండ్ ఇక్కడ వరకు ఉన్న నెక్లెసెస్ యూస్ చేయాలి. సో అలా యూస్ చేయడం వల్ల కర్వ్స్ క్రియేట్ అయ్యి బ్యూటిఫుల్గా కనిపిస్తుంది. సో నెక్స్ట్ షేప్ వచ్చేసరికి రౌండ్ ఫేస్. సో రౌండ్ ఫేస్ అంటే ఆల్రెడీ రౌండ్గా ఉంది కాబట్టి మనం రౌండ్గా ఉన్న జ్యువెలరీ చోకర్స్ అలాంటివి యూజ్ చేయకూడదు అనమాట. సో యాంగిల్స్ క్రియేట్ చేసేవి, లేకపోతే టియర్ డ్రాప్స్ కానివ్వండి, చాండిలర్స్ కానివ్వండి, చాంద్ బలీస్ కానివ్వండి, ఇలా కొంచెం లెంత్గా యాంగిల్స్ క్రియేట్ చేసే ఇయర్ రింగ్స్ యూజ్ చేయాలి. అలాగే మన నెక్ పీసెస్కి వచ్చేసరికి కూడా వీళ్ళకి చోకర్స్ అస్సలు సెట్ అవ్వవు, బికాజ్ ఆల్రెడీ కర్వ్ రౌండ్గా ఉంటుంది కాబట్టి ఇది ఇంకా కర్వ్ క్రియేట్ అవుతుంది. అలాగే ఏదైనా రౌండ్గా ఉన్న నెక్లెసెస్ కూడా సెట్ అవ్వవు, కొంచెం లెంత్లో ఉన్న చైన్స్ ఉంటాయి కదా అవి సెట్ అవుతాయి. సో నెక్స్ట్ వచ్చేసరికి ఓవెల్ షేప్ అన్నమాట. సో ఓవెల్ షేప్ వాళ్ళకి మనము ఒక్కటే రెస్ట్రిక్షన్ అండి, వాళ్ళకి లెంత్ యాడ్ చేసే ఇయర్ రింగ్స్ అంటే థిన్గా ఉండి లెంత్లో ఎక్కువగా ఉంటాయి చూడండి అట్లాంటి ఇయర్ రింగ్స్ తప్పించి ఏదైనా యూజ్ చేయొచ్చు. వీళ్ళకి ఇది ఒక బెనిఫిట్ అనమాట, ఏది యూజ్ చేసినా సెట్ అవుతుంది. అంటే మనం స్టడ్స్ యూజ్ చేయొచ్చు, లెంత్లో ఎక్కువ ఉన్నవి విడ్త్లో ఎక్కువ ఉన్నవి చూసుకొని సెలెక్ట్ చేసుకుంటే సెట్ అవుతుంది. అంతేకాని లెంత్లో ఎక్కువ ఉన్నవి చాలా థిన్గా ఉంటాయి చూడండి అవి అస్సలు సెట్ అవ్వు. కొంచెం బ్రెస్ లెవెల్ ఉన్న చైన్స్ అయితే సెట్ అవుతుంది. అంటే మనకి ఆల్రెడీ ఫీజ్ లెంత్ ఎక్కువ ఉంటుంది కదా, ఇంకా ఇది లెంత్ క్రియేట్ చేయకుండా నీట్గా ఈ లెవెల్లో ఉన్న రౌండ్ నెక్లెసెస్ ఉంటాయి కదా అవైతే సెట్ అవుతాయి. అండ్ నెక్స్ట్ షేప్ డైమండ్ అనమాట. సో దీనికి కూడా అంతేనండి. సో మనకి ఇక్కడ డైమండ్ వచ్చేసరికి ఇక్కడ ఈ కంపారిటివ్లీ ఫోర్హెడ్ అండ్ దీంతో కంపేర్ చేస్తే ఇక్కడ కొంచెం లెంత్ ఎక్కువ ఉంటుంది కాబట్టి మనం ఇక్కడ రౌండ్గా ఉన్న స్టడ్స్ కానికుండా కొంచెం చిన్న స్టడ్స్ యూజ్ చేయాలి. అదొక్కటే రెస్ట్రిక్షన్ ఇన్ కేస్ స్టడ్స్ యూజ్ చేస్తే, అదర్వైజ్ ఏ టైప్ ఆఫ్ ఇయర్ రింగ్ పెట్టుకున్నా సెట్ అవుతుంది. చాండిలర్స్, చాంబలీస్, టియర్ డ్రాప్స్, జుమ్కీస్, వాట్ ఎవర్ ఇట్ ఈస్, ఏది పెట్టుకున్నా సెట్ అవుతుంది అనమాట. అండ్ వీళ్ళకి నెక్ పీసెస్ కూడా నో రెస్ట్రిక్షన్స్, ఏ టైప్ ఆఫ్ నెక్ పీస్ పెట్టుకున్నా సెట్ అవుతుంది. సో అదనమాట. సో నా లాస్ట్ వీడియోస్ కానీ చూసుంటే మీరు నేను ఏ టైప్ ఆఫ్ స్కిన్ టోన్ ఉన్నవాళ్ళు ఏ టైప్ ఆఫ్ జ్యువెలరీ యూస్ చేయాలి అనేది చెప్పాను. టు స్కిన్ టోన్ గోల్డా, ప్లాటినమా, లేకపోతే సిల్వరా ఆ టైప్ చెప్పాను. సో ఇప్పుడు అకార్డింగ్ టు ఫేస్ ఏది సెలెక్ట్ చేసుకోవాలి అని చెప్పాను. సో ఎంతో కొంత యూస్ఫుల్గా ఉంది అని అనుకుంటున్నాను. ఒక్కసారి మీరు ఈ రూల్స్ ఫాలో అయ్యి జ్యువెలరీ సెలెక్ట్ చేసుకొని చూడండి, డెఫినెట్గా నచ్చుతుంది. ఇన్ కేస్ మీకు కానీ నా వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఎలా ఉందో నాకు కింద కమెంట్ సెక్షన్లో చెప్పండి. అలాగే నా ఛానల్ని ఫస్ట్ టైం విజిట్ చేసినా ఇంతవరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోయినా ప్లీజ్ డూ సబ్స్క్రైబ్. ఇంకో మంచి వీడియోతో మళ్ళీ కలుస్తాను. అంటిల్ దెన్ బై బై.